అబ్బా మమ్మీ ఊర్లో లేకపోయేసరికి మొత్తం నా ఫోన్ అదే దొబ్బేస్తుంది. ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళింది కాబట్టి నా ఫోన్ నేను చూసుకోవచ్చు మనస్ఫూర్తిగా. అవును, వాట్సాప్ స్టేటస్లు ఏం పెట్టారో అసలు చూడలేదు ఈరోజు. ఈరోజు స్వాతి బర్త్డే కదా, నేను అలా ఎలా మర్చిపోయాను. ఉదయం నుంచి కనీసం విష్ కూడా చేయలేదు. అసలే నా బర్త్డే కేక్ అది కట్ చేయండి తెగ హడావిడి చేసేసింది. ఇప్పుడు ఎలాగైనా కాల్ చేసి కూల్ చేయాలి. హలో స్వాతి, హ్యాపీ బర్త్డే మా. ఓహో, నా బర్త్డే అని గుర్తుందా? ఉదయం నుండి ఇప్పటికి గుర్తొచ్చానా తవరికి? అది కాదే, నీకు తెలుసు కదా మమ్మీ ఊర్లో లేరని. మా చెల్లెమో మార్నింగ్ నుండి నా ఫోన్ దొబ్బేసింది, ఇప్పుడు ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది, నీకు కాల్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక్క నిమిషం, అంటే చాలా మంది కామెంట్స్ లో అసలు పద్మి స్కిన్ గురించి కానీ నా స్కిన్ గురించి కానీ అసలు అంత స్మూత్ గా ఎలా ఉంటుంది, అసలు గ్లోయింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. డైలీ స్కిన్ కి ఏం యూస్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారండి. ఈ రోజు దాని గురించి చెప్పడానికి వచ్చామన్నమాట. అంటే నేను యూస్ చేసేది అయితే నేను తర్వాత చెప్దాం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి ధర్మ యూస్ చేసేవి చెప్పబోతున్నారు. యాక్చువల్గా అయితే క్రీమ్స్ అసలు బాగుందండి, ఎందుకంటే ఏ క్రీమ్ రాసినా సరే పైన ఒక పొర మాత్రం అప్లై అవుతుందండి, అది వాష్ చేస్తే పోద్దండి. యాక్చువల్గా నేను యూస్ చేసేది అయితే అండి ముస్టాక్ వార్ హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ మన స్కిన్ లోపల అంటూ అబ్జర్వ్ చేసి మన స్కిన్ ని బ్రైట్నింగ్ గా ఉంచుతుందండి. సో ఇప్పుడు ఇది అసలు ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ధర్మ చెప్తారు. ఇది వచ్చేసి న్యాచురల్ ఆయిల్ అన్నమాట అండి. అలాగే ముస్టాక్ వార్ హెర్బల్ స్కిన్ లైటింగ్ ఆయిల్ టర్మరిక్ అండ్ ఆలోవేరా కూడా ఉన్నాయండి. ఇవి మీ స్కిన్ మీద పింపుల్స్ రాకుండా చూసుకుంటాయి. అలాగే ఈ ఆయిల్ ని 2 or 3 drops తీసుకుని మీ ఫేస్ మొత్తం అయ్యేలా అప్లై చేసుకోండి. సో ఆయిల్ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు ఉంచాలండి. 10 minutes ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ దేనిది అనుకుంటున్నారు? ముస్టాక్ వార్ ఓషన్ ఫేస్ వాష్తో. ఈ ఫేస్ వాష్లో గ్లిజరిన్, సోడియం హైడ్రాక్సైడ్, కెమోమైల్, వీటి వల్ల మన ఫేస్ ఇంకా గ్లోయింగ్ అవుతుందండి. సో దీంతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఇంకా బ్రైట్ అవుతుందండి. చూసి చూసారుగా బిఫోర్ కి ఇప్పటికి. ఇంకెందుకండి లేట్? అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లోని ముస్టాక్ వార్ సేల్స్ జరుగుతున్నాయండి. మీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వెంటనే ఇవి ఆర్డర్ పెట్టుకుని మీరు కూడా యూస్ చేయండి. ఈయనైతే ఇవే యూస్ చేస్తారనమాట, బయట ప్రొడక్ట్స్ ఏవి యూస్ చేయరు. సో ఈ నేచురల్ ప్రొడక్ట్స్ అండి, సో ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పటికైనా కాల్ చేస్తా. సర్లే, కానీ ఇప్పుడు మా ఇంటికి రా, మనం పార్టీ చేసుకుందాం ఫుల్ గా. దాని మొహం, దానికి ఒక జాయింట్ ముక్కు ఇచ్చామంటే నోరు మూసుకొని ఉంటది. దానికి తిండి కన్నా ఏం ఎక్కువ కాదని మీకు తెలుసు కదా. సర్లే, మీరు అందరూ త్వరగా రండి. ఓకేనే, ఈ రోజు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగో రేపు మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు, డబ్బులు కూడా సరిపోతాయి. సో ఇప్పుడు ఏమేమి ఆర్డర్ పెడదాము? కేక్, సమోసా, జాయింట్స్, బిర్యానీ, ఇవి సరిపోతాయిలే. A few moments later. ఆర్డర్ వచ్చేసినట్టుంది. ఇది బిర్యానీ, కేక్, సమోసా, జాయింట్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి వాళ్ళు వచ్చేస్తే ఇంకా పార్టీ స్టార్ట్ చేసేయడమే. అవును, ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళినప్పుడు చెల్లొస్తే ఇవన్నీ తినేస్తుందేమో. ఏహ నాకు చెప్పకుండా ఏం తినదులే, నన్ను అడుగుతుంది. A few moments later. తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో. ఏంటబ్బా స్మెల్ గుమగుమలాడిపోతుంది, బిర్యానీ స్మెల్ వస్తుంది ఎక్కడా? ఏంటబ్బా ఇవన్నీ? ఈ బాక్స్ ఏంటబ్బా కేక్లా ఉంది? అయి కేక్, ఇంకేమున్నాయో చూద్దాం. అబ్బా జాయింట్లు, ఇంకేమున్నాయో. నా ఫేవరెట్ సమోసా, ఇంకేమున్నాయో ఏంటో. వావ్ బిర్యానీయా, వీటన్నిటినీ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇప్పుడే అనుకున్న ఆకలి వేసింది ఏం తినాలా అని. కరెక్ట్ టైంకి భలే దొరికాయి, వీటన్నిటి నాకు పట్టుపడదాం.
ఫస్ట్ ఏం తిందాం అబ్బా? ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కేక్ తిందాం. ఓ నో, ఓ నో. ఇంకా ఒక పీసే ఉందా? పోన్లే, ఇది అక్కకుంచుదాంలే, లేకపోతే మళ్ళీ మొత్తం నేనే తినేసానని నేడుస్తుంది. ఇంకొక సమోసా ఉంది, ఇది కూడా అక్క కొదలద్దాంలే. అబ్బా భలే ఉన్నాయి అబ్బా, ఇది కూడా అక్క కొదలద్దాం. ఇప్పుడు బిర్యానీ నాకు పట్టుపడదాం. బిర్యానీ అయితే సూపర్ ఉంది. అనుకున్నానే, ఇలానే చేస్తామని భయపడుతూనే ఫ్రెష్ అవడానికి వెళ్ళానే, వచ్చిలో పన్ని తినేసావే. ఐదుగురికి సరిపడా ఫుడ్ ఎలా తిన్నావే బాబు? ఏంటక్క ఇవన్నీ నువ్వు ఆర్డర్ పెట్టావా? లేకపోతే నీ మొగుడు పెట్టాడనుకుంటున్నావా? ఇంట్లో నువ్వు నేనే కదా ఉన్నాము, నేను కాకపోతే ఇంకెవరు ఆర్డర్ పెడతారు? అయినా ఈ ఫుడ్ ఐదుగురికి ఎలా సరిపోద్ది అక్క? మేము మా కొడుపుకి సరిపోయేంత లిమిట్ గా తింటాం, నీలా దున్నపోతుల పొట్లాలు పొట్లాలు తినేయం. నేనేం అన్ని తినేలేదక్క, నీ గురించి కూడా కొన్ని ఉంచాను. మా చెల్లె నాకు ఉంచావా? లేకపోతే అవి కూడా తినలేకపోయావా? పర్వాలేదులే అక్క. చీ నోర్మయ్యి, ఇవన్నీ తినేసి మళ్ళీ పర్వాలేదంట. అయినా నీ గురించి తెలుసుకుని ఇవన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళినందుకు నన్ను నేను చెప్తే కొట్టుకోవాలే. అవునెంత సడన్ గా ఫుడ్ ఎందుకు ఆర్డర్ పెట్టావక్క? ఐదుగురు ఎవరు వస్తున్నారు? అబ్బా ఎంత త్వరగా అడిగావే కొచ్చును, తినే ముందు కనీసం అడగాలని కూడా అనిపించలేదు. అవే ఏమో అక్క, ఇవన్నీ చూసేసరికి నాకు ఇంకేమీ గుర్తు రాలేదు. రావే, నీకు ఇంకే ఆలోచనలు రావు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు వస్తున్నారక్క అసలు? ఎవరేంటే స్వాతి, ఈ రోజు దాని బర్త్డే, నీ పుణ్యమా అని దానికి విష్ కూడా చేయలేదు. ఇప్పుడు పార్టీకి రమ్మన్నా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. పోని మళ్ళీ తెప్పించుకో. నీ బోర్డు సలహాలేం నాకేం అక్కర్లేదు, నాకు తెలియదు తెప్పించొచ్చని. రేపు మమ్మీ వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు కదా అని చెప్పి ఉన్న మనీ మొత్తం ఖర్చు పెట్టేశానే, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? బాధపడకక్క. చీ నోర్మో, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, ఏం చేయాలి? సో చూసారుగా, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ సండే మేము ముందుంటాం. అలాగే ముష్టాక్వర్ హెర్బల్ లైటింగ్ స్కిన్ ఆయిల్ అండ్ ముష్టాక్వర్ ఓషన్ ఫేస్ వాష్ రెండు కూడా ఆర్డర్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ రెండు కూడా మీకు స్కిన్ మంచి గ్లోయింగ్ ఇస్తుంది, అలాగే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వీటిని వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.